शुभ नाम आप बताए दोंती रेड्डी अचुता रेड्डी दोंती रेड्डी अचुता रेड्डी अचुता रेड्डी अचुता रेड्डी मैं प्रोड्यूसर हूँ डायरेक्टर हूँ एक्टर हूँ अच्छा दो 2022 तक खत्म करके फिर अभी आई एम इन द अच्छा अब आप रिटायर प्रेस भी आपकी प्रेस भी है प्रिंटिंग प्रेस है आपने बताया मुझे तो आप ये बताइए कि आप मनु भैया के पास कैसे है मैं वीडियो में क्लिप देखा क्लिप देखने के बाद सेकंड डे మై ఢిల్లీ ఫ్లైట్ పక్కడ ఢిల్లీ ఫ్లైట్ తీసుకొని నేను మడ్రా ఢిల్లీకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి మనుభయ్య దగ్గర హర్యానామే శనిధామే ఆగా శనిధామే వచ్చేసిన వచ్చిన తర్వాత ఇక్కడ మనుభయ్యని నేను ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత నేను నాకు నా కాళ్ళ ప్రాబ్లము నాకు చిన్నప్పటి నుంచి లేదు అసలు ఒరిజినల్గా నేను స్విమ్మర్ని ప్లస్ వాకింగ్ చేస్తా కాజు కాసు బ్రహ్మాందరెడ్డి పార్కులో ఫైవ్ కిలోమీటర్స్ అండ్ రన్నింగ్ ఆల్సో అండ్ యోగా కూడా చేస్తా నేను ఆసనం వేసి నాకే మోకాల్లో నొప్పులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ అన్నారు నీకు ఏజ్ వచ్చేసింది అరవై ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నీకు మోకాలు బాగుంటే బొక్కలు చేంజ్ చేయాలి బోన్స్ వేయాలి జాయింట్ తీయాలి అవి ఇవని చెప్పి నన్ను బెదిరించారు బెదిరించిన తర్వాత నేను రెండు మూడు హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాను ఒక హాస్పిటల్లోనేమో అసలు నువ్వు ఇప్పటి నుంచి డ్రైవింగే చేయొద్దు ఓన్లీ రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే నీవు చాలా డ్యామేజ్ అని చెప్పి వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు ఇవన్నీ ఇన్న తర్వాత సైకాలజీలో నేను డిస్టర్బ్ అయ్యా అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో చూసా మనుభయ్య అది ఆ వీడియో చూసిన మల్త రోజే నేను ఢిల్లీ వచ్చా ఢిల్లీ వచ్చిన తర్వాత ఆయనతో ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనుభయ్య తోటి మూడో రోజు నేను ఇదే పార్కులో ఇదే పార్కులో నేను వాకింగ్ చేశాను అంతకుముందు ఇది బెండింగ్ కాకుండా నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి భగవంతుడి యొక్క కృప వల్ల శనిధాములో ఉన్న పవర్స్ ఏంటి అంటే నంబర్ వన్ మనలో బొక్కలల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మన దగ్గర బొక్కలు సమసిపోయి ఉండవు దానికి పితృదోషం కానీ లేదంటే భూతం ఉండక కానీ ప్రేత కానీ ఎవరికి సార్ దేవ్దోష్ ప్రయత్నం దేవ్ దోష్ మెయిన్ ఈ మూడు దోషాల వల్ల నజర్ దోష్ అంటే మనము చిన్నప్పటి నుంచి మనం తాజతలు కట్టుకొని తిరుగుతున్నాం నిమ్మకాయలు తీసేస్తున్నాం ఇవన్నీ కాదు ఒరిజినల్గా అవన్నీ తీయడం వల్ల ఏమీ పోదు నేను పితృదోషం అంటే త్రియంబకేశ్వరంలో పూజ చేయించా తర్వాత నంబర్ ఆఫ్ టెంపుల్స్ తిరిగా హోమములు చేశా అభిషేకాలు చేశాక నాకు రిలీఫ్ అయితే దొరకలేదు కానీ ఇక్కడికి వచ్చిన మూడో రోజు థర్డ్ డే అంటే అక్కడ ఉన్నటువంటి శనిధాములో పితృదోషం కానీ ఇప్పుడున్న మన సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దానివల్ల మన బాడీలో బోన్స్ తర్వాత స్టమక్ పెయిన్సు తర్వాత హెడ్ ఏక్ దానికి సంబంధించిన జబ్బుల పేర్లు చెప్తా ఉంటారు మనకు కానీ వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళకు నో ఆల్టర్నేట్ ఏంటంటే ఏదైనా చిన్న జబ్బతో స్కానింగ్ చేసేసి మనకు చెప్పడం జరుగుతుంది కానీ ఇవన్నీ మన వెనకటి రోజుల్లో పురాతనము రోజుల్లో కూడా ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రంలో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు లేరు అలా మానవ జన్మలో ఇప్పుడున్నది మనుభయ్య ఒక్కడే నాకు తెలిసింది నేను చాలామంది సిద్ధాంతలతోటి తిరిగాను ఇప్పటి వరకు కానీ ఏ సిద్ధాంతికి కూడా ఈ దిష్టి దోషాన్ని ఒక హోమం ద్వారా మనకు రెటిఫై చేసి మనల్ని మూడు నాలుగు రోజుల్లో కొందరు అయితే సేమ్ డే వన్ అవర్లో ఫిఫ్టీన్ మినిట్స్లో వంగి నడుస్తూ ఉన్న వ్యక్తి స్టేట్ చేసి నడిపించిన నిజాలు కూడా నేను చూశాను నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడు సెవెన్ డేస్ ఉన్నా ఈసారి వచ్చినప్పుడు నైన్ డేస్ ఉన్నా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ నాకు నేను ఒక పేపర్ వార్ని అయ్యుండి ఒక సినిమా వార్ని అయ్యుండి ఒక యాక్టర్ అయ్యుండి ఇన్ని థింక్ చేశాను ఇక్కడ ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది దీంట్లో సత్యం ఉందా లేదా కానీ ఇక్కడ మనకు కనపడుతుంది మన పూర్వీకులు క్రియేట్ చేసిన ఒక భక్తి మార్గాన్ని మనం వదులుకొని మనం హాస్పిటల్లో చుట్టూ తిరిగి దాన్ని ఇంకా మనం పెద్దగా చేసుకొని ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఎవరికైనా మీకు బొక్కల ప్రాబ్లం ఉన్నా మోకాళ్ళ ప్రాబ్లములు మీకు ఇబ్బంది ఉన్నా నడుము నొప్పులు ఉన్నా లేదంటే మెడలు మీకు ఇబ్బంది ఉండి మెడ వంగిపోయి ఉన్నా ఎవరైనా ఢిల్లీలో ఈ అడ్రస్కి శనిధాం మీరు నెట్ల కొడితే శనిధాం మున్నాభాయ్ మనోభయ్య అండ్ గుర్గామ్ గుర్గాం మీరు నెట్ల కొట్టి చూసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి వాట్సాప్ వస్తాయి మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు చూసిన తర్వాత ప్రాక్టికల్ మీరు ఒక్కసారి యూట్యూబ్ చూసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలన్నది నా ఆలోచన నా మన్నపం Наускарам. Наускарам.